మూసికి సంబంధించినటువంటి కథలు ఏ ఏ విధంగా మూసి ప్రక్షాళన పుట్టింది ఏ విధంగా మూసి అనేది అదైతే ఉన్నది అనేది ఇక్కడ మీరు చూడవచ్చు క్లియర్గా రేవంత్ రెడ్డి మూసి నదిని ప్రక్షాళన చేయాలని ఎందుకు తీసుకున్నాడు అనేది ఇక్కడ కొంత క్లియర్గా రాశారు మెయిన్ మలుపు ఆ భేటీ ఏ బాబు రేవంత్ భేటి తర్వాత కీలక పరిణామాలు ఇగో లోక్సభ ఎన్నికలకు ముందే మూసి ఆలోచన యాభై ఎనిమిది వేల కోట్ల అంచనాలతో టెండర్లకు కూడా జారి టెండర్ కూడా జారీ బిడ్ల గడువు పూర్తి వన్ సాయి కన్సల్టెన్సీ మేలో ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు విజయం జూలైలో సి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మీటింగు తర్వాత పదహారు రోజులకే టెండర్లు రద్దుకు నిర్ణయం రెండోసారి టెండర్లలో ఎల్ వన్ పై సాంకేతిక పై సాంకేతిక అర్హత కన్సల్టెన్సీ బాధ్యత మెయిన్ హాట్కు అప్పగింత ఇక చూడండి అమ్మ కుట్రలు ఇక్కడ మామూలుగా లేవు మూసీ మజిలీ కథలు ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో ఇచ్చినటువంటి తొలి నోటిఫికేషన్లో మూసీ ప్రాజెక్టు అంచనా వ్యయము యాభై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఐదు కోట్లుగా పేర్కొన్నటువంటి డాక్యుమెంట్ ఇది ఇగో ఆ డాక్యుమెంటు ఫిబ్రవరిలో వచ్చినటువంటి తొలి నోటిఫికేషన్ ప్రకారం మూసీ ప్రాజెక్టు అర్హత సాధించినటువంటి ఆర్పిఎఫ్ వ్యక్తం చేసినటువంటి ఐదు కంపెనీలు ఇవే అంట ఇగో ఐదు కంపెనీలు సంబంధించి ఇవి క్లియర్ కనపడతలేవు చదువుదాం ఇది మొత్తం ఏం జరిగిందనేది ఒకసారి క్లియర్ క్లియర్ చదివితే అర్థమవుతుంది ఒకటి ఐదవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు అంటే ఫిబ్రవరి ఐదవ తారీఖు నాడు మూసీ ప్రాజెక్టు ఒకసారి చదువుదాము మూసీ ప్రాజెక్టు సింగపూర్ కంపెనీ మెయిన్ హార్ట్ కే ఎలా దక్కింది ఎందుకు దక్కింది దీని మూలాలు తవ్వినా కొద్ది ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి నిజానికి తెలంగాణకు చెందిన కన్సల్టెన్సీకి రావాల్సిన టెండరు చంద్రబాబు రేవంత్ రెడ్డి మీటింగ్ తర్వాత అకస్మాత్తుగా రద్దయినట్టు ఆ తర్వాత మెయిన్ హాట్ కంపెనీకి దక్కినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆ కథాక్రమం ఎలా ఉందో ఒకసారి ఇక్కడ చూద్దాం ఐదవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగుల మూసి ప్రాజెక్టు మాస్టర్ ప్లాన్ కోసం తొలి టెండర్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ జారీ అయింది దీన్ని ఏడవ తేదీ అప్లోడ్ చేశారు బిడ్ల దాఖలకు మార్చి ఇరవై రెండున ఇరవై రెండు ఇరవై రెండును గడువుగా పెట్టారు ఏది మూసినది సంబంధించిన దానికి ఆ మాస్టర్ ప్లాన్ రెడీ చేయడానికి ఇప్పుడైతే మెయిన్ హార్ట్ ఇచ్చిరో ఆ టెండరు చేయడానికి ఫిబ్రవరి ఐదవ తారీఖు నాడే ప్లాన్ చేసిరంట గడువులోగా పది కంపెనీలు ఆసక్తి వ్యక్తీకరణ అంటే ఆసక్తి ఆసక్తికర బిడ్లు దాఖలు చేశాయి అందులో ఇందులో ఏడు కంపెనీలు సాంకేతిక అర్హత సాధించినాయి తర్వాత ఏప్రిల్ పదిన రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్కు నోటిఫికేషన్ జారీ అయింది ఐదు కంపెనీలే బిడ్లు దాఖలు చేసినాయి మొత్తము ఐదు కంపెనీలు ఇక్కడ ఇది అయింది తర్వాత నెంబర్ టూ ఇరవై నాలుగవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై నాలుగు ఎఫ్ఆర్బింది ఆర్ ఆర్ఎఫ్బి ఆర్ఎఫ్బి బిడ్లు దాఖలు గడువు ముగిసింది కంపెనీలలో తెలంగాణకు చెందినటువంటి సాయి కన్సల్టెన్సీ అరవై కోట్లతో ఎల్వన్గా గా నిల్వగా ట్రాక్ ట్రాక్ట్ బెల్డ్ ట్రాక్ట్ బెల్ అనే కంపెనీ డెబ్బై ఐదు కోట్ల కోట్ చేసి ఎల్ టూగా నిలిచింది అంటే తెలంగాణకు సంబంధించినటువంటి సాయి కన్సల్టెన్సీకి ఈ మూసి మెయిన్ ప్లాన్ ఏదైతే ఉందో మాస్టర్ ప్లాన్ అయితే ఉందో దానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ రావాలి అరవై కోట్లకు వాళ్ళు బిడ్డేసిర్రు ఇప్పుడు దాన్ని నూట అరవై ఆరు కోట్లకు ఈ మెయిన్ హెట్ అనేటువంటి కంపెనీకి ఇచ్చిండు అరవై కోట్లకు బిడ్డేసిన వాళ్ళని కాదని పక్కన వ్యక్తి నూట అరవై ఆరు కోట్లకు ఆ మెయిన్ హట్ అన్నటువంటి కంపెనీకి ఇచ్చిండు ఇక మళ్ళా ఆరవ తారీఖు ఏడవ నెల జూలై ఏడో జూలై ఆరో తారీఖు నాడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్కు వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం ఈ సమావేశం అనే ప్రకటన వెలువడింది కానీ అక్కడ ఏం జరిగింది ఇక్కడ చూడండి ఐదవ తారీఖు నాడు ఫిబ్రవరి ఐదవ తారీఖు నాడు మూసీకి సంబంధించినటువంటి ఒక మాస్టర్ ప్లాన్ కావాలి మాకు మేము దీని అంతా యాభై యాభై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఐదు కోట్లతోటి ఈ ప్రాజెక్టును చేయడం కోసం అని చెప్పేసి ఒక మాస్టర్ ప్లాన్ కావాలి దానికి ఎంత ఖర్చు అని చెప్పేసి ఒక టెండర్ ఒక నోటిఫికేషన్ జారీ చేసిరు ఆ నోటిఫికేషన్కి మొత్తం పది కంపెనీలు వచ్చినాయి ఆ పది కంపెనీలలో అందులో ఏడు కంపెనీలు ఏడు కంపెనీలు సాంకేతిక అర్హత సాధించాయి అనమాట మిగతా మూడు కంపెనీలు అర్హత అయినాయి ఏడు కంపెనీలు ఉన్నాయి ఇక తర్వాత ఏప్రిల్ పది తారీఖు నాడు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్కు నోటిఫికేషన్ జారీ చేశారు అయితే దాంట్లో ఐదు కంపెనీలే బిడ్లు దాఖలు చేసినాయి అయితే మళ్ళీ ఫిబ్రవరి జూన్ ఇరవై నాలుగు తారీఖు నాడు ఆర్ఎఫ్బి ఆ రిక్వెస్ట్ ఫర్ దీనికోసము ప్రపోజల్స్ కోసము దాఖలైన దాఖలు గడువు ముగిసిపోయింది ఐదు కంపెనీల్లో తెలంగాణకు చెందినటువంటి సాయి కన్సల్టెన్సీ ఏవైతే ఇక్కడ ఐదు కంపెనీలు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్కు బిడ్డ చేస్తాయో ఆ ఆ ఆ ఐదు కంపెనీలల్లో తెలంగాణకు చెందినటువంటి సాయి కన్సల్టెన్సీ డెబ్బై ఐదు కోట్లతోటి మేము పూర్తి చేస్తామని చెప్పేసి ఇంకొక కంపెనీ ట్రాక్ట్ బెల్ట్ అనేటువంటి కంపెనీ బిల్ అనేటువంటి కంపెనీ అదొకటి బిడ్ చేసింది ఈ రెండు కంపెనీలకు పోవాలి పోతే ఈ అరవై కోట్లతోనిచ్చేటువంటి కంపెనీ కన్నా పోవాలి లేదనుకో దీనికి పోవాలి కానీ ఇది అయిపోయిన తర్వాత కొన్ని రోజులకే ఓ వారం పది రోజులకే ఈ జూలై ఆరో తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏపీలో గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు వచ్చి ఇద్దరు కలిసి భేటీ అయ్యారు ఈ భేటీ రెండు రాష్ట్రాల సమస్యల ప్రకటన సమస్యల పరిష్కారం కోసం అని చెప్పారు ఏదో మంత్రులతోనో కమిటీ వేస్తామని చెప్పి సిఎస్లతోనో కమిటీ వేస్తామని చెప్పారు ఏడు రోజులలోనే ప్రకటిస్తామని చెప్పారు ఇవి ఏమీ జరగలే కానీ ఏం జరిగింది తెలుసా ఇరవై తారీఖు నాడు ఏడవ నెల మళ్ళీ అదే ఆరు తారీఖు నాడేమో ఆయన కలిసి ఇద్దరు మీటింగ్ అయ్యారు అదే నెల ఇరవై తారీఖు నాడు మూసీ ప్రాజెక్టు మీద టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీ ఏర్పాటు చేస్తూ జీవో ఆర్టీ నెంబర్ మూడు వందల ఇరవై ఐదును జారీ అయింది మూడు వందల ఇరవై ఐదు జీవో నెంబర్ను జారీ చేశారు ఏర్పాటైన రెండు రోజులకే అంటే జూలై ఇరవై రెండున కమిటీ బే తొలి భేటీ అయ్యి జరిగింది మూసి టెండర్లను రద్దు చేయాలని అందులో నిర్ణయించారు ఇది జరిగినటువంటి రెండు రోజులు తిరక్క ముందుకే జూలై ఇరవై నాలుగున మూసి టెండర్లు రద్దు చేసేసి ఎంఆర్డిసిఎల్ ఎండి ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాసేడు సుచిరా డ్రామా ఇడ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు భేటీ అయినాక కరెక్ట్ పద్నాలుగు రోజులకు ఒక ఎవాల్యుయేషన్ కమిటీ ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చిరు ఆ కమిటీ ఏం చేసింది తొలి భేటీ అయింది ఏర్పాటు చేసిన రెండు రోజులకే భేటీ అయ్యి ఏదైతే మీరు మొత్తము మాస్టర్ ప్లాన్ కోసము ఏదైతే టెండర్లు పిలిచినో దాన్ని రద్దు చేయాలని ప్రకటించింది ఏదైతే దాన్ని రద్దు చేసేసి అర్థమైందా ఇక మళ్ళీ ఆగస్ట్ ఎనిమిదో తారీఖు నాడు ఆగస్టు మూడవ తారీఖు నాడు ఏమైన తర్వాత ఏమైంది మూసి టెండర్లు రద్దు చేసి తిరిగి నోటిఫికేషన్ ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ అనుమతిచ్చింది తర్వాత మూడు రోజులకే అంటే ఆరవ తేదీనే పాత టెండర్లు రద్దు చేసినట్టు తెలిసింది ఈ ఆరు తారీఖు నాడు టెండర్ రద్దు చేసిరు దాన్ని అది చేసిరు తర్వాత ఇక మళ్ళా ఆరు కరెక్ట్గా ఆరు రోజుల తర్వాత ఇది ఆగస్టు మూడు తారీఖు నాడు రద్దు చేసిరు తిరిగి నోటిఫికేషన్ ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ అనుమతి ఇచ్చింది తర్వాత మూడు రోజులకే అంటే ఆరు తారీఖు నాడే పాత టెండర్లు రద్దు చేసినట్టు తెలిసింది ఇక టె తొమ్మిదో తారీఖు నాడు టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీ మళ్ళీ సమావేశమై ఏది ఇక్కడ ఏర్పాటైనటువంటి ఏదైతే కమిటీ ఉందో జీవో నెంబరు ఆర్టీ మూడు వందల ఇరవై ఐదు ప్రకారం ఏర్పాటైనటువంటి టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీ మళ్ళీ భేటీ అయింది భేటీ అయ్యి కొత్త నోటిఫికేషన్ను నిర్ణయించింది తర్వాత ఐదు రోజులకు అంటే ఆగస్టు పదమూడు తారీఖు నాడు కొత్త నోటిఫికేషను జారీ అయింది ఇక పన్నెండు తారీఖు సెప్టెంబర్న బిడ్ల గడువు ముగిసింది ఈసారి కేవలం రెండు కంపెనీలే బిడ్లు దాఖలు చేసినాయి ఇందులో ఒకటి మెయిన్ హ్యాట్ కాగా మరొకటి మరొకటి లీ అసోసియేట్స్ అనేటువంటి ఇవి మాత్రమే అని చెప్పేసి తెలిసింది లీ అసోసియేట్స్ నూట నలభై ఒక్క కోట్లకు బిడ్ వేసి ఎల్ వన్గా నిలవగా మెయిన్ హట్టు నూట నలభై మూడు కోట్లతోటి ఎల్ టూగా నిలిచింది ఓర్నియామ ఇందులో కూడా లీ అసోసియేట్సే నూట నలభై ఒకటి కోట్లతో తక్కువ ఖర్చుతోటి మేము ఈ మెయిన్ మాస్టర్ ప్లాన్ని ఇస్తామని చెప్పేసి వాళ్ళు బిడ్ వేసిరు ఇక మళ్ళా అదే నెల సెప్టెంబరు ఇరవై తారీఖున అంటే పోయిన నెల మూడవసారి టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీ ఏర్పాటు చేసి కమిటీ భేటీ అయింది భేటీ అయ్యి ఎల్వన్గా లీ అసోసియేట్ సాంకేతిక కారణాలతో తిరస్కరించి మెయిన్ హ్యాట్ టు ఖర్చా ఇది కన్సాల్సియం బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించింది తర్వాత పది రోజులకు నాలుగున అంటే పది రోజులకు ప్రభుత్వం దీన్ని ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇది కథ మరి నూట అరవై ఆరు కోట్లు ఎట్లా వచ్చినాయి ఇక్కడ కోర్టు చేసిందేమో నూట నలభై మూడు కోట్లే మళ్ళా ఈ ఈ ఈ మెయిన్ హెడ్స్ అనేటువంటి కంపెనీకి కన్సాల్సియం బాధ్యతలు అప్పయిస్తూ నూట అరవై ఆరు కోట్లకు వాళ్ళు అది చేశారు ఇక సందేహాలు చూడండి ఇక్కడ కాంగ్రెస్ మేనిఫెస్టోలో కానీ ఎన్నికల ప్రచారంలో కానీ కాంగ్రెస్ అగ్రనేతల మాటల్లో కానీ ఎక్కడ కూడా ప్రస్తావనకు నోచుకొని మూసి సుందరీకరణ ప్రాజెక్టు సరిగ్గా లోక్సభ ఎన్నికలకు ముందు ఎందుకు పురుడు పోసుకున్నది ఎన్నికల ఫలితాల తర్వాత ఎందుకు అనూహ్య మార్పులు చోటు చేసుకున్నది ఫిబ్రవరిలో ఇచ్చినటువంటి తొలి నోటిఫికేషన్ ప్రకారము ఐదు వంద ఐదు యాభై ఎనిమిది వేల ఏడు వందల ఐదు కోట్లు అంచనా వేయము తర్వాత మూడింతలు ఎందుకు పెరిగింది చంద్ర చంద్రబాబు హైదరాబాదు వచ్చి సమావేశమైన పదిహేను రోజుల పదిహేను రోజులు ముందే పాత టెండర్లు పాత టెండర్ నోటిఫికేషన్ ఎందుకు రద్దయింది అందులో ఎల్వన్ గారు నిలిచిన తెలంగాణ స్థాయి కంపెనీ స్థాయి కన్సల్టెన్సింగ్ స్థాయి కన్సల్టింగ్ ఇంజనీర్కు అవకాశం ఎందుకు దక్కలేదు రెండో టెండర్లోనూ ఎల్వన్గా నిలిచిన లీ అసోసియేట్స్కు ప్రాజెక్ట్ ఇవ్వకుండా అడ్డుపడ్డ సాంకేతిక కారణాలు ఏంటి మొదటి రెండో టెండర్లలోనూ ఎల్వన్గా నిలవకున్న కొందరు పెద్దలకు సన్నిహితులమని పేరున్న మెయిన్ మెయిన్ మెయిన్ఆర్ట్స్కు ప్రాజెక్ట్ ఎలా దక్కింది తొలి టెండర్లలో సాంకేతికంగా ఫిట్ అయినటువంటి లీ అసోసియేట్స్ రెండో టెండర్లో ఎందుకు అన్ఫిట్ అయ్యింది మొదటి టెండర్ లో గా లేని మెయిన్ హార్ట్స్ రెండో టెండర్ లో గా ఎలా వచ్చింది ఇన్ని అనుమానాలు ఉన్నాయి దాంతో పాటు ఇక్కడ నూట నలభై మూడు కోట్లకే వాళ్ళు టెండర్ వేస్తే నూట అరవై ఆరు అరవై ఆరు కోట్లను కేటాయిస్తూ జీవో ఎట్లా జారీ అయింది అసలు ఏంది ఇది అంతా ఇది మొదటి నుంచి మూసి అనేది మొదటి నుంచి మొత్తం స్కాముల మయమే అంతా స్కాములు 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 ఈ స్కాములు తప్ప ఏమీ లేదు ఇలా లక్ష కోట్లు నిజంగానే మింగుతుందుకు రెడీ చేసుకొని కూర్చున్నారు దొంగలు